ప్రారంభ దశలో మీకు అండగా నిలబడిన తుమ్మలతో ఏమైనా డిస్కస్ చేశారా? ఇట్లా కేసీఆర్ తో విభేదించబోతున్న విషయం కానీ ఇది వారి పరిస్థితి కూడా అంతే ఉంది. తుమ్మల గారి పరిస్థితి కూడా ఇప్పుడు ఒక్క విషయం మనం గమనించాలండి. 2018లో సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఓడిచ్చిండా ఎల్ఐ ఓడిచ్చిండా అనేది పక్కన పెడితే, ఓడిపోయిన ప్రతి స్థానంలో ఏదైతే ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లాలో 5గురు ఎమ్మెల్యేలని అక్కడ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని పక్కన పెట్టేసి గెలిచిన వాళ్ళని వేరే పార్టీ నుంచి రెడ్ కార్పెట్ వేసి స్వాగతించారు. అవును, అది ఎంతవరకు పద్ధతి అనేది ఒక నిమిషం పక్కన పెడితే, తర్వాత ఓడిపోయిన ఏ ఒక్క ఎమ్మెల్యేని కానీ ఏ ఒక్క ఇతర పొజిషన్లో ఉన్న వాళ్ళని కానీ ఏ పొద్దు ఎంటర్టైన్ చేయలే, చేయకపోగా వారికి అన్ని అవమానాలే. సరే నిన్న ఈరోజు ఈ 2 నెలల నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లేని ఉపయోగపడుతుంది, అది పక్క మీకు తెలియదు కాదు. అవును, అది ప్రేక్షకులు కూడా ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతం. అవును, అది దాన్ని స్పెసిఫిక్ కూడా చూస్తుంటారు. అవును, సో వారికి ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను నేను. ఇంకా పడ్డదా లేదా అనేది ఇట్స్ టూ ఇయర్లీ టు సే, పడుతుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడితే మోసపోయాము అంటారు, కేసీఆర్ మాటలు నమ్మి కేసీఆర్ చేతుల్లో మోసపోయామని అంటుంటారు చాలామంది. ఈ పరిస్థితి వచ్చిన వాళ్ళు అంటుంటారు కరెక్టే. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత ఉద్యమం దశలో ఇట్లా చాలామంది బయటికి వెళ్ళిపోయారు. అసలు ఆలయ నరేందర్ దగ్గర నుంచి మొదలుపెట్టారు, కరెక్ట్. విజయ తర్వాత విజయశాంతి కానీ వీళ్ళంతా ఏంటంటే ఆయనతో ప్రయాణించి, కోదండరామ్ గారు కానీ లేకపోతే జయశంకర్ గారు, ఆయన ఏమో రాష్ట్రం వచ్చాక బయటపోయాడు, పోవాల్సి వచ్చింది కోదండరామ్, అది జరిగింది. కానీ ఎంటైర్ జర్నీలో హరీష్ రావు లాంటి వాడికి కూడా అజ్ఞాతవాసం అరణ్యవాసం అన్ని శిక్షలు పడిపోయాయి. అది ఎవరికైనా తప్పదు దీంట్లో. మరి అన్నప్పుడు ఇంక దీంట్లో పెద్ద ఆశ్చర్యపోయి అమ్మో కేసీఆర్ ఇట్లా చేశాడని ఎందుకు బాధపడటం? కేసీఆర్కి తగ్గట్టు కాదండి, కేసీఆర్కి తగ్గట్టు ఉండటమే నేర్చుకోవాలి అక్కడ ఉండాలంటే. లేదనుకుంటే అసలు ముందే వెళ్ళిపోవాలా, అసలు ఎక్కడికి వెళ్ళకపోవడమే కరెక్ట్. ఎస్ ఎస్, మీరు అన్నది కరెక్ట్. అంటే నేను అనేది కూడా నష్టపోయామని ఏదో వారు ఏదో చేయాలనో మోసపోయామన్న దానికంటే కూడా రాబోయే జనరేషన్కి ఉన్న లీడర్లకు కూడా, అరే నాయన నాలాంటి వాడికి పరిస్థితి ఇదైంది, భవిష్యత్తులో మీ పరిస్థితి కూడా ఎవరికైనా జరగదు. ఇప్పుడు మీరు ఇంటర్నల్గా ఏదైతే అనుభవిస్తున్నారో భవిష్యత్తులో మటుకు డెఫినెట్గా అదే ట్రెండ్ సెట్టు ఉంటుంది. అసలు భవిష్యత్ అనే లేదు, వర్తమానంలో కూడా అంతే ఉంటుంది అనేది నేను వాళ్ళకి ఇండికేషన్ ఇవ్వడం కోసం. ఎవరికి ఎప్పుడు ఏది, అతనికి ఏంటంటే అతను ఈజ్ ఎ పక్క పొలిటీషియన్ అండి, ట్రూ పొలిటీషియన్, ఒప్పుకుంటా. ఆ పూట శ్రీనివాసరెడ్డి అవసరమైతే శ్రీనివాసరెడ్డి ఇంటికి వస్తాడు, రాధాకృష్ణ అవసరమైతే రాధాకృష్ణ ఇంటికి వస్తాడు, ఇంతవరకే. కానీ ఇక మిగతా ఏ బంధం ఉండదు అతను, ఉండదు టోటల్గా. అది మరి అజ్ఞాన బంధమే, అది తెలుసుకోకపోవటం ఒక రకంగా మీ పోటీ వాళ్ళకి అజ్ఞానమే. మిస్టేక్ మాదే అంటారు, మీ అజ్ఞానం మిస్టేక్ అనట్లే. అదే కదా, నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా మీ నిజస్వరూపం తెలుసుకోకపోవటం మా తప్పు అన్నాను. అవును, వారిని తప్పుబట్టలే, కరెక్ట్. గౌరవనీయుల్ని వారిని తప్పుబడతాం మేము, గౌరవనీయులే ఎప్పటికీ ప్రాతకాల స్మరణీయుడు. ఎందుకంటే మనం వ్యక్తిగా దూషించిన దానికంటే పాలసీల మీద మనం మాట్లాడుకోవటం బెటర్ కదా. అవునవును, అంతే. అదేముంది, దూషణ భూషణతో వచ్చేది ఏముంది కానీ. ఎస్, ఇప్పుడు మీ మెయిన్ ప్రధానమైన గ్రడ్జ్ ఏంటంటే టికెట్ అప్పుడు ఇవ్వకపోవటమేనా, ఇంకేమైనా ఉందా? అంతేకాదు, అంటే నాకు పదవి ఇవ్వలేదు ఇస్తారు అన్న దానికంటే కూడా ప్రధానంగా నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, అవును, ఎంపీని నాతో పాటుగా సుమారుగా 300 పైగా వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు జాయిన్ అయ్యారు. అంతేకాకుండా అన్ని నియోజకవర్గాల్లో వెరీ స్ట్రాంగ్ టీం ఉంది, వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత దగ్గర నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా కౌంట్ డౌన్ మొదలైంది మీకు, మా టీం అందరికీ. అదే అదే, ఈ కౌంట్ డౌన్ మొదలై ఎట్లా రాజకీయంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఆర్థిక వనరుల మీద ఎలా ఇబ్బంది పెట్టాలి, పోలీసు వ్యవస్థతో ఎన్ని కేసులు పెట్టాలి, ఇది టార్గెట్. నేను ప్రజాప్రతినిధికి ఉన్నా ఇబ్బందులు పెడుతున్నారు నేను ఉన్నా కాబట్టి అంతో ఎంతో ఆ ఎస్పీ గారినో కలెక్టర్ గారినో ఇతరత్రో డైరెక్ట్గా నేను పోయి కొట్లాడో వాళ్ళని ఆ కేసులన్నీ విత్డ్రా చేపిస్తుండేవాడిని. ఓకే, మరీ ఇక నేను పార్లమెంటు సభ్యుడు దిగిన తర్వాత ఇక ఇలా అరాచకానికి అద్దులు లేకుండా అయిపోయింది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే,
అంటే ఏంటి ఇప్పుడు పార్టీ అంటే ఎట్లాగో మూసేశారనుకోండి, మరి మిమ్మల్ని ఇంకెందుకు బలహీనం చేసి వచ్చేది ఏంటి అతనికి? అంటే ఒకటే టోటల్గా రాజకీయంగా ఇటువంటి శక్తివంతుడు ఉంటే నాకు ఎప్పుడైనా ఇబ్బంది. అంటే భూస్థాపితం చేయాలి రాజకీయంగా. రెండు విషయాలు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు తిట్టుతోంది కూడా, కొద్దిగా నిన్న మొన్న కూడా ధనబలంతో కన్ను మిన్ను కానకుండా బిహేవ్ చేస్తున్నాడు శ్రీనివాసరెడ్డి అన్నారు. మీకు ప్రజాబలం లేదు ధనబలమే అని అంతేనా? వాళ్ళు ప్రజాబలం ఉందా ధనబందా బలం ఉందా అనేది రేపు ప్రజాక్షేత్రంలో తప్పకుండా తెలుస్తుంది. ఓకే, ధనబలమే ఉండుంటే మీరే, నేనేం అధికారంలో లేను, ప్రభుత్వం నాది కాదు, నేను మంత్రిని కాదు, ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, అన్ని మాజీలే, అన్ని మాజీలనే. అవును, ధనబలం ఉందంటే, నా దగ్గరే ధనబలం ఉందంటే మీరు ప్రజాప్రతినిధులుగా మీరు చేసిన స్కాములు మీ దగ్గర ఉన్న డబ్బుతో పోలిస్తే నా దగ్గర ఉన్న డబ్బు నథింగ్. మీరు ఆ యాంగిల్లో మాట్లాడాల్సి వస్తే. ఓకే, రెండోది ధనబలంతో ఎర్రవేగుతున్నామనంటే నన్ను చూసి మీరు అంత షేక్ అవ్వాల్సిన అవసరం లే. ఒక్కడనే నేను ఇటు పక్క నుంచోని ఉన్నాను, మీరు మొత్తం కౌరవ సైన్యంలాగా చుట్టూ మాట్లాడుతున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, మీరు మాట్లాడేది ఎంత పద్ధతిగా ఉందో, ఎన్ని నిజాలు చెప్తున్నారో ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో అర్థమవుతుంది. మీరు ఒక 15-20 మంది నా ఒక్కడి మీద మీరు బాణాలు ఎక్కు పెట్టేస్తున్నారు. ఏమీ కాదు, ప్రజాబలం నాకుందా లేదా, ప్రజలు నా పక్షం ఉన్నారా లేదా అనేది టైం వచ్చినప్పుడు డెఫినెట్గా చూపిస్తారు. అదే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కళ్ళని కూడా బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ గేట్ దాకా రానివ్వను అని అంటాం, అతని గర్వానికి నిదర్శనం. ప్రజల సహాయ సహకారాలతో ప్రజల, మళ్ళీ చెప్తున్నానండి, ప్రజల, నేను సింగిల్గా కాదు అంది, ప్రజల సహాయ సహకారాలతో, ప్రజల దీవెనలతో, ప్రజా అభిమానాన్ని పొంది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కళ్ళని కూడా అసెంబ్లీ గేట్ తాకనీయని అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అది ప్రజల దీవెనలు. శ్రీనివాసరెడ్డి అనే ప్రజల అభిష్టం 100% ప్రజా అభిప్రాయం. సర్వే చేయించారు మీరు 100% సర్వే కదండి. వీళ్ళు చేసే అరాచకాలు, పదవి ఉంది కదా అని, అధికారం ఉంది కానీ ఎలా దుర్వినియోగం చేసి సామాన్యులను కొల్లగొడుతున్నారో, దౌర్జన్యాలు చేస్తున్నారో, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో ప్రత్యక్షంగా రోజు ప్రజల్లో ఉండే నాకు తెలుసు. ఆవేదంతో నేను చెప్పాను, అది బ్యాలెట్ మొత్తం. కానీ నాకు అర్థం కాంది, మీరు చెప్పిన దాని ప్రకారం అసలు మామూలుగా నాకు తెలిసిన ఖమ్మం జిల్లా కూడా అది ఉద్యమాలకు పొట్టుగడ్డ లాంటిది. కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికీ ఇంకా నిలబడుకుని ఉన్నాయంటే అది ఓన్లీ ఖమ్మం జిల్లా. అంత చైతన్యవంతమైన ఆ జిల్లాలో ఇంత అరాచకాలు మీరు చెప్పిన విధంగా జరుగుతూ ఉంటే ఆ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర కార్యదర్శులు అందరూ ఆ జిల్లాకు చెందిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు మరి బీఆర్ఎస్ తోటే చేతులు కలిపారు కదా. ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళ పొలిటికల్ అనేది వాళ్ళు సర్వ్ అవ్వాలి ఫస్ట్ థింగ్. కమ్యూనిస్ట్ పార్టీకి అది కాదు కదా ధ్యేయం. కమ్యూనిస్టు అయిపోయింది, నా నోటితో మీరు చెప్పేయాలని చూస్తున్నారు కానీ ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకి, ఈ రోజున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్రం కూడా వెలిసిపోయింది. అది చెప్పక తప్పదు. ఓకే.